శ్రీలంక వాణిజ్య పర్యావరణ శాఖల మంత్రి సదాశివన్ విలయం దేరన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం 10 ఏళ్ల కాలంలోనే ఇంతలా అభివృద్ధి సాధించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ప్రగతిని తాను శ్రీలంక పార్లమెంట్లో ప్రస్తావించినట్లు సదాశివన్ కేటీఆర్కు తెలిపారు. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల అభివృద్ధిని చూస్తే సింగపూర్ను తలపించేలా ఉందని ప్రశంసించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా మార్చిన తీరును సదాశివన్ అభినందించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ను అవకాశాల అక్షయ పాత్రగా మార్చిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సదాశివన్ను శాల్వాతో సత్కరించి కేటీఆర్ జ్ఞాపికను అందజేశారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించిన తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను ఓ యజ్ఞంలా సాగించామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్లో సంపదను సృష్టించి సంక్షేమం రూపంలో పల్లె పల్లెనా పేదలకు పంచామన్నారు. పారిశ్రామిక రంగానికి కాదు పర్యావరణానికి కూడా సమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తెలంగాణకు హరితహారం పేరిట చేపట్టిన కార్యక్రమం మానవ చరిత్రలోనే 3వ అతిపెద్ద ప్రయత్నమని కేటీఆర్ వివరించారు.